కానీ ఇప్పుడైతే రైతుకు వ్యవసాయం చేయాలనే కోరిక అవగాహన కలిగింది వాళ్ళకు చాలా ఉత్సాహంగా ఉన్నారు రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే మహిళలు ఏమైనా సలహాలు ఇట్లా దీంట్లో చిన్న కొంతమందికి ఉంటాయి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏదైనా చేయాలనుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మీరు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు అంటే ఇన్స్పిరేషన్ అంటే ఏది చేస్తే ఇది అవుతారు అనేసి అంటే ఒక మహిళ అనే దానికి తనకి ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే ఏ పని చేసుకున్నా దాంట్లో డెవలప్ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి ఎగ్జాంపుల్ కోళ్ళు పెట్టిన కోళ్ళ నుంచి కోళ్ళు వస్తుంది మీట్ చేయొచ్చు ఎగ్స్ అమ్మొచ్చు చాలా ఉంటుంది లేదు ఫిష్ పెట్టుకున్నా ఫిష్ అంటే అది ఒక పెద్ద పని లేండి అది కొంచెం వాటర్ అదంతా ఇంపార్టెంట్ ఈజీ ప్రాసెస్ కోళ్ళు ఒకటి ఉంది కోళ్ళు ఒకటి ఉంది కూరగాయలు కాంపోస్ట్ చేయొచ్చు నేను కాంపోస్ట్ చేసిన అతని దగ్గరికి అతను ఏం లేదు చిన్న 1/2 ఎకర్ పొలంలో కాంపోస్ట్ తయారు చేస్తుండ్రు అది చాలా ఈజీ కూడా ఒకసారి వేసేసి దాంట్లో వామ్స్ తెచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఇచ్చేస్తే 3 మంత్స్ తర్వాత వాళ్ళు ఎంత ఇప్పుడు 1600 ఒక క్వింటాల్ ఉంది ఒక బ్యాగ్ కంపోస్ట్ అమ్మాలంటే చాలా రేట్ ఉంది కంపోస్ట్ చేయొచ్చు అది చాలా ఉన్నది నూనె గానుగ కూడా మనం నూనె ఇప్పుడు నేను చేసింది కదా నేను ఇంకా మార్కెటింగ్ పోలేదు కానీ మా అక్క కొడుకు చెప్తున్నాడు వాడు ఏం చెప్తున్నాడు అంటే మీ నీవు మంచి ఆయిల్ తీసి ఇవ్వు నేను 600 కేజీ లాగా అమ్మిస్తాను కేజీ కాదు లీటర్ లాగా అమ్మిస్తాను అని చెప్తున్నాను అంటే అంత డిమాండ్ ఉంది మనకి మంచి ఆర్గానిక్ ప్యూర్ ఆయిల్ పెట్టొచ్చు కోళ్ళు పెట్టొచ్చు కాంపోస్ట్ పెట్టొచ్చు కూరగాయలు పండించుకోవచ్చు చాలా చేయొచ్చు చాలా ఉంది అంటే ఇప్పుడుండే ఈ వాతావరణంలో 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కష్టపడే మనస్తత్వం ఉంటే మాత్రం ఏమైనా చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కరెక్ట్ అదే కనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మీరు ముందుండి ఇవన్నీ కూడా ఒకవైపు సారు చేస్తున్నారు మీరు చూసుకునేవి మీరు చూస్తున్నారు కాబట్టి భూమి ఎంతన్నా ఉండని కానీ చేసుకునే దాంట్లో మలుచుకునే విధానంలో ఉందనేది కష్టం కూడా ఎక్కువ ఉండదు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఉంటుంది ఇప్పుడు కోళ్ళే నేను చూడండి నేను ఫస్ట్ తెప్పించినప్పుడు తమిళనాడు నుంచి తెప్పించాను ఒక 500 బర్డ్స్ తర్వాత నేను అస్సలు ఇంకా మళ్ళీ మొత్తం ఇక్కడేవి ఇక్కడే రీగ్రోత్ రీగ్రోత్ ఇవే ఎగ్స్ పెడుతున్నాయి ఇవే పిల్లలు తీస్తున్నారు ఒక మిషన్ తెచ్చిపెట్టుకున్నాను వాటి నుంచే వస్తుంది ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు నా దగ్గర తక్కువ ఒక 1500 నుంచి 2000 దాకా ఉంటాయి బర్డ్స్ ఎప్పుడు అంటే ఇంకా వాటిని తగ్గనీయకుండా అట్లా పెట్టి చేస్తూనే ఉన్నారు దాని అబ్బాయి హెల్ప్ చేస్తాడు అంటే వాటికి ఇచ్చే ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ అబ్బాయే చూస్తాడు